అందరికీ నమస్కారం అండి. తెలుగు వాళ్ళందరూ తెలుగులో మాట్లాడదాం. మన మిత్రులందరూ వచ్చారు, ఎవరైనా జనసేన పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలకి మీరు కూడా మద్దతు ఇవ్వండి. సో ఈ పార్టీ అతి సామాన్యుని పార్టీ, సామాన్యుల చేత పెట్టబడినటువంటి వేల కోట్ల వెనకాల నిధి కానీ ఇటువంటి బడాబడా నాయకుల యొక్క అండదండలు కానీ లేవు కాబట్టి సామాన్యులైనటువంటి జనసేన కార్యకర్తలు, అభిమానులు, సామాన్యులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీకి విరాళం ఇవ్వండి. పార్టీ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మీ యొక్క విరాళం అందజేసి సపోర్ట్ ఇవ్వండి. మొన్న జరిగినటువంటి కవాతు కానీ, లేకపోతే డొక్కా సీతమ్మ గారి ఆహార శిబిరాలు లాంటివి కానీ, ఇలాంటి మంచి పనుల్లో ప్రజలకి, సామాన్యులకి, పేదలకి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, వారికి మీ అండదండలుగా మీ మద్దతు ఇవ్వండి అని చెప్పాను. టాపిక్ ఏంటంటే ఈరోజు ఒక ఇప్పుడు రాజకీయాల్లో ఇట్టి చెట్టు అట్టి చెట్టు వెళ్ళడం అనేది సర్వసాధారణం. అది పెద్ద కొత్త విషయం కాదు, అదేమి పెద్ద తప్పు కూడా అనుకోవట్లేదు. మాది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకంటే కొన్నాళ్ళు ఒక పార్టీలో ఉన్నవాళ్ళు ఇంకో పార్టీ కొన్నాళ్ళు ఆ పార్టీలో ఎమడపోవచ్చు. వ్యక్తిగత కారణాలు కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, లేదంటే ఆస్తులు కాపాడుకునే ప్రయత్నాలు కావచ్చు, లేదంటే ఇంకో రకమైన బ్లాక్మెయిల్ ఏదైనా కావచ్చు. అయితే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పుకునే కొన్ని సాహుకులు అనండి, వంకలు అనండి, కారణాలు అనండి, కొన్ని వ్యాల్యూడ్ ఉంటాయి, కొన్ని ఇన్వాల్యూడ్ ఉంటాయి, ఎన్ని రకాలైనా ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక ఫ్లూట్ మిస్టర్ ఫ్లూట్ బాయ్ ఎవరైతే ఉన్నారో, ఒక పచ్చ పార్టీలోంచి గాలి పార్టీలోకి జంప్ కొట్టారు. అధికారికని ఎమ్మెల్యేగా ఉన్నారు, గెలిచిన వ్యక్తి కూడా జంప్ కొట్టారు. వన్ ఆఫ్ ది చాలా ముఖ్యమైనటువంటి నేత అయితే అయింది. కానీ అయితే వెళ్తూ ఆయన కొన్ని కారణాలు చూపించుకోవాలి కదా. ఆ కారణాలు చూపించే ప్రక్రియలో పచ్చ పార్టీని ఏ రకంగా అయితే దుమ్మెత్తి పోస్తున్నారు, మీరు కొట్టుకు సామాన్ని తిట్టుకు సామాన్ని మీరు ఏదైనా చేసుకోండి. హాయ్ అండి, హాయ్ సురేంద్ర గారు, హాయ్ స్నిగ్ధ, హాయ్. అయితే మీరు 100 కారణాలతో ఒకళ్ళు చూపించుకోండి, తిట్టుకోండి, కొట్టుకు సామండి. అయితే ఈ ఇందులో చేసిన కామెడీ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ పచ్చ పార్టీ నుంచి గాలి పార్టీకి వెళ్ళడం, గాలి పార్టీ తప్ప నాకు వేరే అసలు ఆప్షనే లేదు అని చెప్పాలని కన్విన్స్ చేయాలి కాబట్టి రకరకాల ఉద్దేశాలు బయట పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే, నాకు ఈ పార్టీలో వేధింపులు ఎక్కువైనాయి, బ్లాక్మెయిల్ ఎక్కువైనాయి, నా మీద వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాస్తున్నారు, ఇంకోటి అని చెప్పుకుంటూ వచ్చారు. మంచిదే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ కాబట్టి ఈ పార్టీలోకి వెళ్ళడానికి నాకు సుముఖంగా ఉన్నాను, నాకు ఇక్కడైతే నాకు పనులు అవుతాయి, నియోజకవర్గంలో పనులు అవుతాయి, ఇంకోటి కూడా చెప్పుకోవాల్సింది మంచిదే. అంతవరకు ఊరుకోకుండా ఈయన పపిషయం అయ్యేటువంటి మాటలు కొన్ని మాట్లాడారు. ఏ రకంగా అంటే, జనసేన పార్టీకి అంటే మీరు మరి విలేకరులు అడుగుతారు అనుకున్నారు ఏంటో తెలియదు, కానీ జనసేన పార్టీ ఎందుకు రాలేదో అలాంటిదని అడుగుతారు అనుకున్నాడేమో. కానీ జనసేన పార్టీ ఆయన కాసేపు ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు, కాసేపు ఇక్కడ ఉంటాడో కాసేపు అక్కడ ఉంటాడో తెలియదు. అదే మాదిరిగా తెలంగాణ విషయంలో, ఇది ఇంపార్టెంట్, అందరూ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ విషయంలో ఆయన స్టాండ్ ఏంటి, ఆయన ఇదేంటి, ఆయన అక్కడ ప్రశ్నించలేకపోతున్నాడు, ఇక్కడే ప్రశ్నిస్తున్నాడు అంటే మిస్ అయింది. ఓకే, అయితే ఆ రాష్ట్రంలో ఒక న్యాయం, ఈ రాష్ట్రంలో ఒక న్యాయమా? ఆ రాష్ట్రంలో అయితే ప్రశ్నిస్తాడు, ఈ రాష్ట్రంలో అయితే ప్రశ్నించడా, కాబట్టి ఆయనకు స్పష్టత లేదు అని చెప్పి మాట్లాడి అడ్డంగా దొరికిపోయారు. ఏంటంటే, అయ్యా మిస్టర్ ఫ్లూట్ బాయ్, నువ్వు మిస్ అయిన కామన్ సెన్స్ ఏంటంటే, ఎక్కడైనా కానీ ఇప్పుడు నువ్వు చేరిన పార్టీ ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ తెలంగాణలో పొడిచిందేంటి, తెలంగాణలో ఆ పార్టీ ఓడపొడిచిందేంటి, ఒక పార్టీగా సంస్థాగతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మద్దతు ఒక చరిత్రలో ఎప్పుడూ రానటువంటి, ఎక్కువ సీట్లు వచ్చినటువంటి పార్టీ పక్క రాష్ట్రంలో కలిసి పోటీకి కూడా దిగినటువంటి లాలూచీ రాజకీయం చేస్తుంటే పక్క నుంచి కొన్ని అధికారికంగా అలయన్స్ పెట్టుకున్నారా? అదీ లేదు. కొన్ని మేము మద్దతు ఇస్తామని చెప్పారా? లేదు. మేము అక్కడ పెద్దగా చేయడానికి ఏం లేదండి, మాకు మేము అక్కడ ఏమీ చేయలేకపోతున్నామని చెప్పి వదిలేశారు, చేతులు ఎత్తేశారు. అది మరి అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి చెంచా రాజకీయాల్లో, ఏ రకం లాలూచీ రాజకీయాల్లో అది ప్రజలందరూ చూశారు. కాబట్టి మీకు ఏ నైతిక హక్కు ఉంది ఆ రాష్ట్రంతో ఒక న్యాయం, ఈ రాష్ట్రంతో ఒక న్యాయం మాట్లాడినప్పుడు? మీరు చేరిన పార్టీ, ఆ గాలి పార్టీ ఏదైతే ఉందో తెలంగాణలో ఏం న్యాయం చేసిందని చెప్పి నువ్వు మరి సమర్థించుకుంటావు? ఆ పాయింట్ ఎత్తకుండా ఉండాల్సింది. ఇప్పుడు మీకు వెళ్ళడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు అయ్యా, ఆ కారణాలలో చెప్పుకుని ఉండాల్సింది. ఇంతేగాని జనసేన పార్టీ తెలంగాణలో ఏం చేసిందంటే, తెలంగాణలో కూడా ఆర్టీసీ సంబంధించినటువంటి, లేదంటే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీ పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు నోరు మూసి కూర్చున్నటువంటి సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, తమ గొంతు విప్పారు, అక్కడ ఉన్నటువంటి నేతలు, నాయకులు, తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా స్పందించారు, నిరసించారు. అదేవిధంగా ఆర్టీసీ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా సంఘీభావం తెలిపాం, ముఖ్యమంత్రితో సైతం మాట్లాడతామని చెప్పి మాట్లాడాం. అంతేగాని మాకు సంబంధం లేదు, అది మా రాష్ట్రం కాదని చెప్పి చేతులు కట్టుకొని అక్కడ మాకు రావడానికి అక్కడ పర్మిషన్ లేదు, మా ముక్కు ద్వారా మాకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి దాక్కోలేదయ్యా. కాబట్టి నీ కారణాలు నీకు ఉంటాయి, మేమేం విద్యం చేయట్లేదు కదా, జంపులు అనేది మామూలే. ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి 23 మంది వెళ్ళిపోయారు, వాళ్ళు మంత్రి పదవులు కూడా అనుభవించారు, ఎంజాయ్ చేశారు,
ఇప్పుడు మీ దాని నుంచి అలాంటి కదా, రేపు నువ్వు నువ్వు కూడా మంత్రి అవ్వచ్చు, దానికి ఏముంది, పెద్ద ప్రశ్నించేది ఏం లేదు. కానీ నువ్వు జనసేన పార్టీని మాట్లాడేంత నైతిక హక్కు ఏముంది? నువ్వు చేరిన పార్టీ తెలంగాణలో చేతులు ఎత్తేసింది, చేతులు కట్టుకుంది, ఆల్రెడీ ఆ దొరగారి దగ్గర బానిస చేస్తుంది, ఆ విషయం కూడా అందరికీ తెలుసు. అక్కడ పోటీ చేసి నిలబడే దమ్ము ధైర్యం లేదు. ఇక్కడ మాత్రం ఇంత పెద్ద ఎత్తున గెలిచిన ప్రపంచం ఏదైతే ఉందో, మరి అక్కడ మీరు కనీసం పోటీ చేయడానికి కూడా వెనకాడినటువంటి సాటి తెలుగు రాష్ట్రం మీరు మీరు ఎత్తారు కాబట్టి. ఆ తెలంగాణలో ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం అన్నారు కాబట్టి, ఇక్కడ ఇక్కడేమో మీకు పెద్ద న్యాయం. కానీ మీరు అంటే పోనీ మీకు ఏమన్నా అసలు పూర్తిగా సంబంధం లేని రాష్ట్రం అంటే కాదు కదా. వారానికి వారం శుక్రవారం వస్తే ఆ నాంపల్లికి వెళ్ళాల్సిన పరిస్థితే కదా తెలంగాణలోనే ఉంది. పోనీ మీ మొహం అక్కడ తెలియదా, మీ రూపం అక్కడ తెలియదా, మీ పేరు అక్కడ తెలియదా, అంటే మీరు వెరీ వెరీ ఫేమస్ కదా. శుక్రవారం వస్తే మీరు అక్కడ కోర్టుకి వెళ్ళాల్సిన పని కదా. మరి మీకు అక్కడ పలుకుబడో వీధి బడో ఏదో బడి ఉంది కదా మీకు అక్కడ. మరి మీరెందుకు ఆ పార్టీ ఎందుకని చేయలేకపోయిందని మీరు ఆలోచన చేయలేకపోయావా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.